ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గతంలో జరిగిన ప్లీనరీ సమావేశాల్లో ప్రకటించినట్టుగానే అన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నాడు పేరుతో పాదయాత్ర చేయాలని నిశ్చయించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని ఏర్పాట్లు చేసేసింది. ఈ పాదయాత్ర అక్టోబర్ 27 ప్రారంభం కావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల యాత్రను నవంబర్ 2 వాయిదా వేశారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. పాదయాత్రకు ముందు తిరుమల యంకన్నను దర్శించి మొదలు పెడతారు జగన్మోహన్ రెడ్డి. అనంతరం తన తండ్రి సమాధి వద్ద ఇడుపులపాయకు చేరుకొని పాదయాత్రకు శ్రీకారం చుడతారు. మొదటగా కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తారు. అనంతరం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా ఇచ్చాపురంలో ముగుస్తుంది ఈ పాదయాత్ర. ఈ పాదయాత్రలో వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి అనేక మంది నాయకులు సిద్ధంగా ఉన్నారు. వారిని కలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు తన పాదయాత్ర సాగుతుంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.